गौरवनी दैव सामान केसीआर गारी राष्ट्र मुख्यमंत्री वरकू नमस्क यासंगि वरी धायानी केन्द्र को राष्ट्र प्रभुत्व को प्रवेश अभिनंदन तीर्मा गौरव मंत्रिवर निरंजन रेड्डी गारु प्रतिपादन तीर्मा बलपरू संपूर्ण समर्थिस्तू स्वागतिस्तू बलपरुस्तुन्नानु गौरव मुख्यमंत्री गारु चाला संदर्भंलो माकु चेप्पिन विषयालु अवन्नी कूडा मी मुंदुकु चेप्पे प्रयत्नं चेस्तां ई भारत केंद्रंलो उन्न बीजेपी पार्टी की जीजेपी प्रभुत्वानिकी चाला सार्लु हेच्चरिक जरिगिंदि चरित्र चूसुकोंडि चरित्र तेलुसुकोंडि గతంలో ఈ భారతదేశంలో ఆకలి చావులు ఉండే దాని గుణపాఠంగా స్వీకరించుకోండి మీలో పద్ధతి మార్చుకోండి అని ఎన్నిసార్లు చెప్పడం జరిగింది ఒకవేళ ఈ భారతదేశానికి ఎప్పుడైనా కరువు వస్తే గతంలో వచ్చినలాగా కరువు వస్తే ఈ భారతదేశానికి ఒక్క రోజు అన్నం పెట్టే అవకాశం ఏ దేశానికి లేదు ఈ ప్రపంచంలో కాబట్టి రెండు మూడు సంవత్సరాల సరిపడా ఆహార ధాన్యాలను మీరు బఫర్ స్టాక్ ఉంచుకోండి గతంలో ఇలాంటి చరిత్ర ఉండే దాన్ని సవరించుకోవాలని చెప్పి ఎన్నో మార్లు హెచ్చరిక చేశారు కానీ కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం తన బాధ్యతలు విస్మరించి చేతులెత్తేసి తన బాధ్యత నుంచి తప్పించుకొని ఈ యాసంగి పంటను కొనుము అని చెప్పి మొట్టమొదటిసారి చరిత్రలో ఈ రోజు చెప్పడం జరిగింది ఒకసారి చరిత్ర చెప్దాం 1943 స్వాతంత్రం రాకముందు ఈ భారతదేశం ఎప్పుడూ మర్చిపోదు ఈ చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు 1943 లో బెంగాల్ ఫెమిన అంటే బెంగాల్ కరువు ఈ భారతదేశం ఎప్పుడూ మర్చిపోదు అప్పుడు తిండి లేక కరువు రావడం వల్ల సుమారు 20 లక్షల మంది తిండి లేక వాదులతోటి ఇంకో 10 లక్షల మంది సుమారు 30 లక్షల మంది బెంగాల్లో చనిపోవడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం మరి ఎట్టి పసలో ఇది వ్యాపార దేశం ఈ భారతదేశానికి అన్నం పెట్టేవారు ఉండాలి అందుకే ఈ వరి మీద మనము ప్రోత్సహించాలని చెప్పి అప్పుడు 1945 లో స్వాతంత్రం రాకముందు 45 లో కటకలో సిఆర్ఆర్ఐ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అప్పుడే నెలకొల్పిన జరిగింది అది ఇప్పటికి కూడా ఉన్నది కటకలో అంటే స్వాతంత్రం రాకముందే ఈ వరి ఈ భారతదేశానికి అన్నంగా ఉండాలని చెప్పి ఆహారంగా ఉండాలని చెప్పి అప్పుడు 1946 లో అప్పుడు ప్రభుత్వము సిఆర్ఆర్ఐ ఇప్పుడు జరిగింది దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది 1947లో స్వాతంత్రం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు ఇది వ్యాపార దేశం ఈ వ్యాపారాన్ని పెట్టుబడిగా చూడకూడదు సామాజిక బాధ్యతగా చూడాలి కాబట్టి ఈ వ్యాపారాన్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 246 షెడ్యూల్ 7 లో క్లియర్ గా పొందుపరిచారు ఏదో మేము ధర్నా చేసి రాజకీయం చేయడం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కు కోసం మేము పోరాటం చేశాం ఏమని హక్కు కల్పించారు మాకు భారతదేశంలో విభిన్న రాష్ట్రాలు ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రానికి భౌగోళికంగా ఒక్కొక్క పరిస్థితి ఉంటాయి కాబట్టి ఉత్పత్తి వెంచే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి సేకరించే అధికారము కేంద్రం చేతిలో పెట్టడం జరిగింది సేకరించాలి రవాణా చేయాలి ఎంఎస్పి చేయడము నిర్ణయించేది ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టడం ఉత్పత్తి పెంచేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన బాధ్యతను విస్మరించకుండా తన బాధ్యత నిర్వర్తించుకొని ఉత్పత్తి పెంచారు భూమి పెరగకున్నా పంట పెరిగింది ఉత్పత్తి పెంచారు కానీ సేకరించవలసిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ సేకరించే కేంద్ర ప్రభుత్వము తప్పించుకునే ప్రయత్నం చేసింది అలాగే రాజ్యాంగంలో పొందిన ప్రకారం ఆ రోజు మళ్ళీ 1962-65 లో మళ్ళీ కరువు వచ్చింది అందరికి గుర్తున్నది పిఎల్ 480 ప్రకారము
అప్పుడు స్వాతంత్రం వచ్చడంగా వేరే దేశాల నుంచి మనము ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ భారతదేశం ఏమైతుందని చెప్పేసి స్వామినాథన్ కమిటీ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ అని తయారు చేసుకుంది. 1964లో ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ పెట్టుకొని 1965 జనవరి 14న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి జరిగింది. అది పుట్టుక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది. మేము ఒకటే అడుగుతున్నాం, 1965లో జనవరి 14లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలా అయితే సేకరిస్తుందో, 57 సంవత్సరాలలో భౌగోళిక పరంగా ఏ రాష్ట్రంలో వానాకాలంలో ఏం సేకరిస్తున్నారో, ఎండాకాలంలో ఏం సేకరిస్తున్నారో, 57 సంవత్సరాలు సేకరించింది, మరి ఈసారి సేకరించమని చెప్పేది మన ప్రధాన డిమాండ్. ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాసంగిలో బాయిల్ తీసుకున్నది వానాకాలంలో రారేసుకున్నది. మరి 57 సంవత్సరాలు యాసంగిలో బాయిల్ తీసుకున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరమే ఎందుకు నువ్వు సరిది పెడుతున్నావు, ఎందుకు నువ్వు యూటర్న్ తీసుకున్నావు, కారణం చెప్పమనే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము వినవించుకున్నాం, సార్ కేంద్ర ప్రభుత్వం పెద్దనలాగుండే కేంద్ర ప్రభుత్వం యూటర్న్ చేసుకున్నది, మీరు ఇంటర్వ్యూ కావాలి సార్ అని చెప్తే నన్ను గౌరవ మంత్రి కేటీ రామారావు గారిని పీయూసీ దగ్గర పంపడం జరిగింది. మేము వారిని కలిసాం, సార్ ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఇది వ్యవసాయ దేశం, నిజంగానే నీకు ఈ యొక్క ఆర్థిక వనరులు కావాలంటే జిఎస్టీ మీద సంపాదించుకో, ఇన్కమ్ ట్యాక్స్ మీద సంపాదించుకో, రైల్వేలు సంపాదించుకో, కానీ రైతులు పండించే పంట మీద లాభాన్ని ఆపేక్షించకూడదు, దాని సామాజిక బాధ్యత చూడండి, ఇదేదో మిమ్మల్ని బిచ్చబడుకుని అసలేము, మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావించండి అని చెప్తే కూడా మా మాటలు పెడచెవి పెట్టి నా దగ్గర సర్ప్లస్ నిధులున్నాయి, సర్ప్లస్ నిల్వలున్నాయి, ఇంత బాయిల్ చేసి నేను ఏం చేసుకోవాలి అన్నారు. ఎందుకు నిల్వలు పెట్టుకున్నావు? ఈ దేశంలో ఇప్పటికీ 20 కోట్ల మంది 2 పూటల తిండి లేకున్నాయి కదా, మీ దగ్గర నిల్వలు ఎందుకు ఉన్నది, పంచండి అని చెప్పినాం. కానీ పంచితే నష్టం వస్తున్న భావంలో ఒక వ్యాపార ధోరణిలో తీసుకోవటం జరిగింది. మళ్ళీ రిటర్న్ వచ్చాం, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి విన్నవించడం జరిగింది. మళ్ళీ ఒక బృందం మంత్రుల బృందం కూడా మళ్ళీ పోయినాం, చివరి ఆశగా మళ్ళీ పోయినాం, సార్ యాసంగిలో మరి మాకు బాయిలెస్ వస్తుంది, ఈ బాయిలెస్ను మీరు కనుగొన్నది మీరే, ఒకప్పుడు మరి ఎండాకాలంలో మా రైతులు నూకలవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం నూకలవుతుందంటే జర్మన్ నుంచి మీరు బాయిలెస్ ఫార్ములా తీసుకొచ్చి, జర్మన్ నుంచి బాయిలెస్ ఇలాజాలు తీసుకొచ్చి మా అందరికి నేర్పించి బాయిలెస్ తీసుకున్నావు, 57 సంవత్సరాలు బాయిలెస్ తీసుకున్నావు, మరి ఈసారి ఏం తీసుకోలేవు అంటే నూక అవుతుంది కదా, ఆ నూకలు మీ ప్రజలకు తినిపించని చెప్పి ఒక వ్యంగ్యంగా అవహేళనగా మాట్లాడిద్దు భరించా, మా అవహేళన భరించడంగా మళ్ళీ రావడం జరిగింది. అప్పటికి హర్యానాలో, అప్పటికి పంజాబ్లో రైతులందరూ ధర్నా ఇస్తున్నారు దేశంలో, ఢిల్లీలో. కానీ ఈరోజు ఈ యాసంగిలో మా పంట కొనాలని చెప్పి ఒక్క రైతు కూడా తెలంగాణ ఇవ్వకుండా ప్రభుత్వం మేము పోయి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ధర్నా చేస్తే కారులు ఎక్కించి చంపించే పరిస్థితి ఉండే, కానీ మేమందరం ధర్నా చేసినాం, అయినా చరణం లేదు, అయినా చరణం రాలే. చివరికి గౌరవ ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు అని మరొకసారి రుజువు చేసుకొని, నేను ఈరోజు ఏదో ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగా మాట్లాడలేడు, ఒక వ్యవసాయ కుటుంబంలో వచ్చిన బిడ్డనిగా మాట్లాడుతున్నాను. నిజంగానే ఈరోజు కేసీఆర్ గారే తెలంగాణ గడ్డ మీద పుట్టకపోతే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడలేకపోతే, కేసీఆర్ గారు ఈ టైంలో ముఖ్యమంత్రి ఉండకపోతే వరి వేసిన ఈ రైతాంగం ఏమయ్యే పరిస్థితి ఉండే, ప్రమాదం అంచున్న రైతాంగాన్ని ఈరోజు కాపాడిన మహనీయుడు కేసీఆర్ గారు. ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను నేను, రైతు బిడ్డగా చెప్తున్నాను నేను, ఒక మంత్రిగా చెప్తున్నా, ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి నేను వ్యవసాయం చేసినా కూడా చెప్తున్నాను. ఈరోజు ఆదుకున్నాం, ఈరోజు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 20 ఎకరాల భూమి ఉంటే ఏ రోజు కూడా 20 ఎకరాలు పంట వేసే పరిస్థితి లేదు, కరెంటు ఉంటే నీళ్లు లేక, నీళ్లు ఉంటే కరెంటు లేక, పెట్టుబడి సాయం లేక సగం మాత్రం పంట వేసే పరిస్థితి ఉండే, అప్పు అప్పై మిత్తికి మిత్తై ఎన్నో రోజులు భూమి కొన్న పరిస్థితి ఉండే. కానీ ఈరోజు కరెంటు ఉండి, నీళ్లుండి, పెట్టుబడి సాయం అందించిన తర్వాత రైతు రాజుగయ్యే సమయంలో పిడుగులాంటి వార్త ఈ కేంద్ర ప్రభుత్వం చేసుకోవడం వలన చాలా ఇబ్బంది కొన్న పరిస్థితి ఉంది. మళ్ళీ తెలంగాణలో గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆత్మహత్య జరిగేది కదా, మళ్ళీ ఆత్మహత్య జరుగుతాయన్న ఒక భయంలో ఏర్పడే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు పెద్దన్నగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదుకోవడం వలన రైతాంగం ఈరోజు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి వచ్చింది. మేమేం బిచ్చబడుకోలే,
రైతాంగానికి కల్పించిన హక్కు రాజ్యాంగం ఆర్టికల్ 247 లో 246 ఉన్న రాజ్యాంగంలో కొట్లాడిన విధంగా ఈ రోజు చెడపెట్టిన పెట్టే పరిస్థితి వచ్చింది చివరగా గౌరవ ముఖ్యమంత్రికి నేను అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను చిన్నప్పుడు ఎంతో మంది కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సేకరణ జరుగుతుంది కానీ ఏ రోజు కూడాగా సేకరించాలంటే కూడాగా ప్రతి ఒక్కరు కూడాగా రాజ్యాంగ ప్రకారం జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా గాని కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపరిచింది ఈ రోజు ప్రతిదానికి అడ్డంకులు పెట్టే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు మా గ్రామంలో పెట్టుబడి లేక ఎంతో మంది సావకార దగ్గరికి పెట్టుబడిదారులకు పోయి పెట్టుబడి సాయం అందుకొని భూములను కొనుకుండే కానీ రైతు బంధు రూపాన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరి అయినా కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఈ యూటర్న్ తీసుకున్నాం చెప్పి ఆలోచిస్తే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఒక నెల రోజుల క్రితం హర్యానాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అందులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక డీఓ లెటర్ ఇవ్వడం జరిగింది ఏమంటే డీఓ లెటర్ వచ్చిందంటే ఆదాని గారి ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉన్నదో ఆ చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకూడదు ఒకవేళ కేంద్రాలు ఏర్పాటు చేసినా కూడా ఆ గన్ని బ్యాగులు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చినా కూడా మీకు పేమెంట్ ఇయ్యము ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నియర్స్ట్ ఆదాని సంస్థ కాడ ఇయ్యండి అని చెప్పి ఒక క్లియర్గా ఒక మెమో ఇవ్వడం జరిగింది నోటు ఈ గౌరవ ముఖ్యమంత్రి కూడా జరుగుతుంది అంటే ఇంత నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఈ యొక్క రైతాంగాన్ని కూడా మొత్తం ఈ పండిన పంట మొత్తాన్ని కూడా ఆదాని కంబానికి ఇయ్యమని చెప్పి ఇది ఒక నోటు నెల రోజుల క్రితం జరిగింది ఇదా అంటే రాష్ట్రం చివరికి ఏమవుతుంది ఈ రైతాంగం మొత్తం కూడా వ్యవసాయం చేయకూడదు తన ఉన్న భూములు మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలి ఎంఎస్ ఉండకూడదు నువ్వు ఎంత పంట పండితే తక్కువ ధరకు ఆదాని కంబానికి అమ్ముకున్న విధంగా ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది అందుకే మేము ఒకటే చెప్తున్నాను హర్యానా లాంటి వారి దగ్గర ఇటువంటి నాయకులు లేడు కాబట్టి నువ్వు లెటర్ ఇచ్చింది కానీ ఈరోజు నీ ఫుడ్ కార్పొరేషన్ ఉండే కానీ ఎవరు కానీ ఇక్కడ మద్దతు ధర లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి లేదు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే భారతదేశ ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి చివరిగా గౌరవ ముఖ్యమంత్రికి మా కుటుంబాల పక్షాన ఈరోజు మా కుటుంబాలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతాంగ కుటుంబాలందరూ సంతోషంగా చెప్తున్నారు సార్ మీరు ఒక చెప్పారు ముందే చాలామంది తిరుమల చెప్పారు ఈరోజు దేశానికి మీరు అవసరం సార్ రాజకీయ కోపం కాదు దేశ వ్యవసాయం మొత్తం కూడా దేశ్ కి కిసానో పూరా సార్ ఆప్కే సాథ్ మే రహతే హై సార్ ఎందుకంటే తెలంగాణలో జరిగే ప్రతి సంస్కరణలు ప్రతి ఒక్క స్కీములు మాకు మా రాష్ట్రాలకు కావాలని చెప్పి దేశం ఎదురుస్తుంది కాబట్టి నేను ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి నరేంద్ర రెడ్డి గారికి చెప్పుకుంటూ సంపూర్ణంగా స్వాగతిస్తూ దీన్ని ఆమోదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ గంగుల కమలాకర్ గారికి ధన్యవాదాలు నూకలు తినమన్నోళ్ళ తోకలు కత్తిరిస్తారు ప్రజలు దానికి సమయం దగ్గర పడుతుంది దానికి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు గౌరవ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెసల రూపంలో వసూలు చేసేటువంటి